ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటారు. భూ ఆక్రమణదారులు భూ కబ్జాదారులపై పోలీసులు కొరడా దులుపిస్తూనే ఉన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా భూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నా, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి చర్చకు దారితీస్తుంది. అయితే తాజాగా మరొక 6 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరిచారు. మొత్తం మీద చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు మరొక 5 వ్యక్తులు పలు ప్రాంతాల్లో భూ కబ్జాలకు పాల్పడ్డారు, భూ ఆక్రమణలు చేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చిన తర్వాత ఎకనామిక్ అఫెన్స్ వింగ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా వారిపై తక్షణ చర్యలు చేపట్టారు. దీంతో ఇప్పటికీ చాలామంది ఇంకా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధంగా ఉంది అని పోలీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, మా వంతు ఎప్పుడు వస్తుంది అని చెప్పి భూ ఆక్రమణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కరీంనగర్ ప్రజలైతే పోలీసులు తమకు రక్షణగా ఉన్నారు, భూ ఆక్రమణదారుల నుంచి కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు, పథక రచన చేశారు, ఇలాంటి పోలీస్ అధికారులు కావాలని చెప్పేసి కోరుకుంటూ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు చాలామంది పాల్పడ్డారనేటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో చాలామంది పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఉపేక్షించలేదు అంటూ పోలీసులు వారి మార్క్ నైజాన్ని చూపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.